చాలామంది మాజీ మంత్రులు అటు సైడ్ వాళ్ళు ఇటు సైడ్ వాళ్ళు ఈవెన్ బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు ప్రభుత్వం ఉండదు. ఎట్లా ఉండదు? ఇప్పుడు రేవంత్ రెడ్డి చూస్తే ఎంత అగ్రెసివ్గా ఉన్నాడు, ఎవడు వాడు తొక్కే తొక్కమన్నాడు చూస్తా కింద వేసి తొక్కుతున్నాడు. ఆ భాషను యాక్సెప్ట్ చేస్తారా దిలీప్ గారు? ఆశ్చర్యం అది సీఎం స్థాయిలో అది అడగకూడదు, నిజంగా కూడా అడగకూడదు. కానీ కేసీఆర్ భాష అది, అది కేసీఆర్ భాష. నిన్న కూడా పోయి ఏది నువ్వు సందర్శన పోయేది ఏం గడ్డది ముందరగూడ అన్నాడు. నువ్వు ముందరగూడ పోతే ఏంది అక్కడ పోతే ఏంది అడిగాడు. మేడిగడ్డ పోతే ఎవడికి కావాలి, బొందరగడ్డ పోతే ఎవడికి కావాలన్నాడు. ఆయన ఇంకా మారలేదు చూడండి, అదే భాష సీఎం కూడా వాడాడు. సేమ్ థింగ్ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఇప్పుడు మనం తప్పడానికి లేదంటున్నాడు, ఆయన అది అలవాటైపోవాలంటారు. ఇది తెలంగాణ భాష కాదు, ఇది కాదు కానీ దాన్ని ఆపాదించి ఇది తెలంగాణ వాళ్ళందరూ ఇట్లా మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. నేను చెప్తున్నా అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. బట్ ఆయన ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ సెట్ చేసి పోయాడు మనకు. బ్యాడ్ ఎగ్జాంపుల్ ఎవడైనా చేస్తే తప్పు పడడానికి ఆయన తప్పు పట్టాలి తప్ప ఈయన తప్పు పడడానికి. ఇప్పుడు మిమ్మల్ని గెలిపించారు కాబట్టి ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారని అన్న మేము అనడానికి ఏం లేకుండా అయిపోయింది అంటే జరుగుద్దంటారా? ఇంకా చాలా మంది బీఆర్ఎస్ ఉంటుందా? నేను అనుకుంటున్నా బీఆర్ఎస్ డిస్ఇంటిగ్రేట్ అవుతుంది. దానికి ఒక లాజికల్ రీజన్ కూడా ఉంది. నేను ఆ పార్టీలో సుదీర్ఘకాలం జనరల్ సెక్రటరీగా పనిచేశాను. మీటింగ్ టు మీటింగే తప్ప, మీటింగ్ టు మీటింగే సంస్థాగత నిర్మాణం కానీ పార్టీ నిర్మాణం కానీ ఎప్పుడు జరగలే. ఆ పార్టీ 2 సార్లు అధికారంలో ఉన్న తర్వాత కూడా యూ విల్ బి సర్ప్రైజ్డ్ టు నో దట్ ఇప్పటికి కూడా సంస్థాగత నిర్మాణం పటిష్టంగా లేని పార్టీ ఇక్కడ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే బీఆర్ఎస్. అదంతా పారాచూట్ లీడర్సు తాలూకేసులే. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు అవకాశం వస్తుందా ఇట్లా అని మైగ్రేట్ అయిపోయే పక్షులున్నారు అందరూ. అట్లాంటి వాళ్ళు తెచ్చుకున్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళు మళ్ళీ వచ్చినవాడు వచ్చినట్టే పోతాడు, సహజంగా లేచిపోతున్నాయి. వాటి సిద్ధాంతాలతో ఉండి తెలంగాణ కోసం కొట్లాడినోడు కాదు కదా, అధికారం చూసి వచ్చినోడే. రాజకీయాలే సిద్ధాంతం లేకుండా నడుస్తున్నాయా దిలీప్ గారు? ఏ పార్టీ చేంజెస్? ఏ పార్టీ చెప్పండి మారటం? ఏ పార్టీ? బీజేపీ కూడా మనం వాజ్పేయి ఉన్నాడు, ఒకటే సీటు తక్కువ కొనుక్కోమంటే కొనుక్కున్నాడా? చెప్పారాడు, ప్రభుత్వాన్ని పోనించుకున్నాడు, మళ్ళీ పోయి ప్రజల దగ్గర మ్యాండేట్ తీసుకొని వచ్చాడు అధికారాన్ని. కానీ ఆయన కాంప్రమైజ్ కాలే. బట్ ఇప్పుడున్న బీజేపీ, మీ గోవాలో కూల్చేస్తే, కర్ణాటకలో కూలగొడితే, అక్కడ ఏఐడిఎంకే జీలుస్తే, తమిళనాడు అసలు ఈ బీజేపీ, ఆ బీజేపీ కాదు, అట్లాంటి బీజేపీ నేనది సిద్ధాంత ప్రాతిపదిక నడిచేటువంటి బీజేపీయే. ఈరోజు మనం క్వశ్చన్ మార్క్. అక్కడ ఉభయ కమ్యూనిస్టులు కూడా ఇప్పటికి కూడా పాపం వాళ్ళకి సిద్ధాంతాలే ఉన్నాయి, వాళ్ళకి సీటు ఉండని ఉండకపోయింది నేను చెప్తున్నా. అట్లాంటి బీజేపీ ఇప్పుడు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ ఎంపీ ఎన్నికలు రాబోతున్నాయి, ఇక్కడ కూడా వాళ్ళు ఎంపీ సీట్ల కోసం సీరియస్గానే ప్రయత్నం చేస్తారు కదా, కాంగ్రెస్ రాకుండా అడ్డుకున్న ప్రయత్నం డెఫినెట్లీ చేస్తారు వాళ్ళు. ఆ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ కూడా అడాప్ట్ చేస్తారు వాళ్ళు, చేస్తారు. గతంలో ఉన్న బీజేపీ కాదు ఇది. పోటీ ఎలా ఉండబోతుంది అంటారు ఎంపీ ఎలక్షన్స్లో బీజేపీకి? మాకే ఉంది కదా పోటీ, ఎలా ఉంటుంది, ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయి? ఇప్పుడు నిన్నగా మొన్న కాంగ్రెస్కి ఆదరించిన వాళ్ళు కాబట్టి ఈవెన్ అర్బన్ ఏరియాస్లో, నిజానికి అర్బన్ ఓటర్ అనేవాడు బీఆర్ఎస్ అంబటి ఉన్నాడు, కాంగ్రెస్ అంబటి లేడు. మొత్తం రూరల్ ఏరియాలో ఎక్కడైతే వీళ్ళు మ్యాక్సిమం పథకాలు ప్రవేశపెట్టామని చెప్పుకున్నారో అక్కడంతా ప్రజలు మార్పును కోరుకొని తీసుకోవతల పారేశారు బీఆర్ఎస్ని. అర్బన్ వాడు ఇంకా బీఆర్ఎస్ అంబటి ఉన్నాడు. ఈ అర్బన్ ఏరియాలో కూడా రేపు పొద్దున మీ కాంగ్రెస్కి వేస్తాడు తప్ప బీఆర్ఎస్కి వేడు. సో బీఆర్ఎస్ అనే పార్టీ అర్బన్ వాళ్ళు బాగా ఇస్తారని నమ్మకంతో బీజేపీ వాళ్ళు ఉన్నట్టున్నారు. అంటే బోత్ వేస్, అంటే ఇక్కడ అక్కడ నేను అందుకే అన్నా కాంగ్రెస్కి బీజేపీకి పోటీ. కానీ నిన్నాక మొన్న కాంగ్రెస్ మీరు అధికారంలో తెచ్చారు కాబట్టి అరే మనం కూడా వేస్తే పోయేదని మిగిలిన వాళ్ళు కూడా కాంగ్రెస్కి వేసే అవకాశం ఇక్కడ ఎక్కువ ఉంది. కాబట్టి మేజర్ ఇప్పుడు మా ఇద్దరి మధ్య ఉంటుంది.